Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం వంగలపూడి అనిత పదవి దక్కిందన్న ఆనందం ఏది? హోంమంత్రి పదవి అంటే నిజంగా కత్తి మీద సాము వంటిది, ఎవరికైనా అంతే. ఆ పదవిలో ఉన్నవారికి ఏ పార్టీలో అధికారంలో ఉన్నప్పటికీ పెద్దగా పవర్స్ ఉండవు. హోంమంత్రి అంటే కేవలం విమర్శలు చేయించుకోవడానికే ఆ పదవి చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు కీలక నేతలు హోంశాఖను హ్యాండిల్ చేస్తారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా కూడా ఇద్దరు మహిళా హోంమంత్రులు పనిచేశారు. మేకతోటి సుచరిత కొన్నాళ్ల పాటు హోంమంత్రిగా పనిచేయగా తానేటి వనిత ఇంకొన్నాళ్లు పనిచేశారు. కానీ ఇద్దరూ కేవలం సంతకం చేయడానికి మాత్రమే ఆ సీట్లో కూర్చునేవారు. ముఖ్య నిర్ణయాలన్నీ నాటి సీఎంఓ నుంచి వచ్చేవంటారు. నిజానికి వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తరువాత కొంతవరకు యాక్టివ్గానే ఉన్నారు. అనితకు పూర్తిస్థాయి అధికారాలు ఉండవని అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా తెలియంది కాదు. ప్రధానమైన పోస్టింగ్ల విషయంలో హోంమంత్రి ప్రమేయం తక్కువగానే ఉంటుంది. సాంకేతికంగానే ఎవరున్నా పదవిలో ఉంటారు తప్పించి ఆ శాఖలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి తీసుకుంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రధానమైనది కనుక ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణలోనే హోంశాఖ ఉంటుంది. డీజీపీ స్థాయి అధికారులు కూడా ఏదైనా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాతనే తీసుకుంటారన్నది. కానీ విమర్శలకు వచ్చేసరికి హోంమంత్రి బలైపోతూ ఉంటారు. ఇప్పుడు వంగలపూడి అనిత కూడా. నిజానికి గత కొద్ది రోజుల నుంచి ఏపీలో శాంతి భద్రతల సమస్యకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా కొన్ని చోట్ల మహిళలపై అత్యాచారాలు జరిగాయి. పిఠాపురంలోనూ ఒక యువతిపై అత్యాచారం జరిగింది. ఆ కేసులో నిందితుడిపై సరైన చర్యలు తీసుకోలేదన్నది పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా తెలుస్తోంది. దానికి హోంశాఖను బాధ్యులను చేస్తూ ఆయన మాట్లాడారు. హోంమంత్రి పనితీరును తప్పుపట్టే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. కానీ హోంశాఖ మంత్రి ఏ విషయంలోనూ ఏ నిర్ణయంలోనూ పెద్దగా ప్రమేయం ఉండదన్న విషయం పవన్ కళ్యాణ్కు తెలియంది కాదు. కానీ పైవారిని అనలేక పవన్ కళ్యాణ్ వంగలపూడి అనితపై ఆయన నేరుగా వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఆమెకు వెనువెంటనే పదవి గండం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే టీడీపీ నుంచి ఆమె గెలిచి చంద్రబాబు ఇచ్చిన పదవి కావడంతో ముఖ్యమంత్రికి అన్ని విషయాలు తెలుసు. వంగలపూడి అనిత తప్పు ఏమీ లేదని కూడా తెలుసు. అందుకే అనిత పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేకపోయినా ఆమె తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. విపక్ష నేతలకు కూడా హోంమంత్రిత్వ శాఖపై పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పటికీ చివరకు ప్రభుత్వంపై బురద జల్లాలంటే ఈ శాఖ ఒక్కటే కనిపిస్తుంది. అందుకే హోంశాఖ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంత చికాకు తెప్పించే శాఖ అని అనితకు ఇప్పుడు అర్థమై ఉండాలి.